సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో రెవెన్యూ సిబ్బందిని గ్రామస్తులు చుట్టుముట్టారు. తేలికపాటి వర్షాలకు ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో ఆందోళనకు దిగారు. పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన రెవెన్యూ ఉద్యోగి నాగరాజును చుట్టుముట్టారు. చెరువు కబ్జాపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, చిన్నపాటి వర్షానికే ఇంట్లోకి చేరుతుంది అంటూ వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించేంత వరకు వదిలే ప్రసక్తే లేదంటూ చుట్టుముట్టారు. గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సమస్య పరిష్కారం చేసేంత వరకు రెవెన్యూ ఉద్యోగులను వదిలేది లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు అంటూ తీవ్రంగా విమర్శించారు. చిన్నపాటి వర్షానికే ఇళ్లల్లోకి నీరు ఉంటే తాము జీవించేది ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఏ చెరువుకి వెళ్తుందో, ఇటుపక్క వెళ్తుందో, మాకేదో చెరువు తోమ చూపించండి అంటున్నారు. ఆరు కాలు నీరు ఎండాలి, నీరు ఎండపోతే ఆరు, నీరు ఎండపోతే ఆరు. ఇదే కదా అప్పలేదు సార్, నెక్స్ట్ వర్షం మళ్ళీ ఎక్కడ ఉంటే మాత్రం పెద్ద సమస్య. టైం పరిష్కారం లేదా? ఇల్లు మునిగిపోతాయి. వారం రోజులు ఆదివారం నుంచి ఆదివారం వరకు, ఆ తర్వాత మనమే ఎక్కడ చూపిస్తాం. ఇబ్బందులు లేకుంటే చేస్తాం. వారం రోజుల్లో మా పై ఆఫీస్ తహసీల్దార్ గారు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చెప్పిన వెంటనే పరిష్కారం వారం రోజులు చేస్తాం.